దగ్గర బియ్యం ఉన్నాయి తీసుకురా చెప్తాను. ఇవి ఏమిటి? మామూలు బియ్యం. మామూలు బియ్యం. ఇవేంటి? ఉప్పుడు బియ్యం. ఉప్పుడు బియ్యం. ఇవి ఏం చేయాలంటే కనీసం 3-4 గంటల సేపు వీటిని బాగా నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత మెత్తగా పిండి రుబ్బేసుకు. పిండి రుబ్బిన తర్వాత ఏం చేయాలి? వాటిని పులి పెట్టడానికి ఏం చేస్తామంటే దాంట్లో కొబ్బరి నీళ్లు కానీ లేకపోతే తాటికల్లు కానీ రెండులో ఏదో ఒకటి దాంట్లో పోస్తారు. 2 రోజుల పాటు బాగా పులి పెట్టాలి. అది ప్రాసెస్. ఇవి తీసేయి. ఈ ప్రకారంగా మనం పులి పెట్టుకున్న పిండి సిద్ధంగా ఉన్నది తీసుకురాదండి. ఓపిక బాబాయ్ నీ తినేసాను. మరి చేయాలి నాయన, నీలాంటి కుర్రాళ్ళకి మంచి పనులు నేర్పించాలి అంటే తప్పదు కదా. మరి ఇప్పుడు దీంట్లో ఏం చేయాలి? ఈ పులుపుని కాస్తంత తగ్గించడం కోసం అని చెప్పి దీంట్లో కొబ్బరి పాలు పోస్తాం. ఏమో ఇప్పుడు పోయి నీ ఇష్టం. అక్కడ పాలు ఉన్నాయి తీసుకో. ఇటుకడి ఉప్పు కూడా వేయాలి కదా. మరి ఇప్పుడు దాంట్లో పంచదార కూడా వేయి చెప్తాను. ఒకసారి కలిపి అంతే. రైట్, ఇప్పుడు దీనికి ప్రత్యేకించి ఒక పెనం ఉంది కదా ఎదురుకుండా చూడు. దాన్ని ఏమంటారు? ఆపం చెట్టి. అది మామూలుగా పెట్టడం కాకుండా ఒక జల్లెడ ఉంది కదా మనకి, అంటే సెగ ఎక్కువగా అన్ని ఒకే చోట తగలకుండా. ముందు దాంట్లో కొంచెం వేడెక్కిన తర్వాత కొబ్బరి నూనె వేయాలి. ఇది కొబ్బరి నూనెనా ఇక్కడ ఉంది? ఇదెందుకు ఉల్లిపాయ? చెప్తా దానికి కథ ఉంది. అమ్మతో కూడా ఏం చేస్తామంటే ఆ స్వామి మీద కాస్త వెలగ పెట్టు. ఇప్పుడు దేని మీద మూత ఉంది చూసావా? వెనకటి రోజులు అవి ఉండేది కాదు. అందుకని ఏం చేసేవాళ్ళు అంటే కొబ్బరి చిప్పలనే బాగా కాల్చి ఆ మూత పెట్టేసిన తర్వాత దాని మీద ఆ నిప్పులు వేసేవాళ్ళు. వేస్తే ఏమవుతుంది? పైనుంచి కూడా సెగ తగులుతుంది. ఉల్లిపాయని తీసుకున్నావు కదా, అది కొబ్బరి నూనెలో ముంచే ఉంది కదా, రాయదానికి. దీనేంటి నూనె తుడిచేయాలా? మరి అంతే కదా. అది ఇప్పుడు ఏం చేయాలంటే కరెక్ట్గా గరిటె తీసుకుని సెంటర్లో వేసుకుని దాన్ని చుట్టూ అలా తిప్పాలి. జాగ్రత్త, ఫుల్ ఫుల్గా పోసేయద్దు. తీసుకో. ఓకే, పెట్టయిపోయింది. అబ్బా, ఇప్పుడు దీని మీద ఇది పెట్టారా? జాగ్రత్త ఉంది. ఎందుకు? జస్ట్ ఓన్లీ ఆవిరి కోసం. ఒక 45 సెకండ్లు చాలు. తీసిన తర్వాత ఒక 5 సెకండ్లు మాక్సిమం 10 సెకండ్లు, ఎందుకంటే దాంట్లో నుంచి ఆవిరి కూడా వెళ్ళిపోవాలి. అది మరొకసారి తక్కువ దానికి నూనె రాసుకున్నావు కదా, బట్ట పెట్టి తుడుచుకో. వెరీ గుడ్, వేసుకోపండి. Yeah.
అప్పం ఒక కప్పు బియ్యం ఒక కప్పు ఉప్పుడు బియ్యం కలిపి 3 నుంచి 4 గంటల పాటు నీళ్ళలో నానబెట్టాలి. ఆ తర్వాత రుబ్బుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి నీళ్లు గాని తాటికల్లు గాని పోసి 2 రోజుల పాటు పులియబెట్టాలి. పులియబెట్టిన పిండిలో కొబ్బరి పాలు ఉప్పు పంచదార వేసి కలుపుకోవాలి. అప్పం చిట్టికి ఉల్లిపాయతో నూనె రాసి బట్టతో తుడిచి అందులో పిండి వేసి గుండ్రంగా తిప్పుతూ పిండిని మొత్తం పరుచుకొని ఆ తర్వాత వేడి చేసిన మూతను పెట్టుకొని కాల్చుకుంటే అప్పం రెడీ.